ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. మొదటి విడతలో 55,000 కోట్ల రూపాయల అలాగే రెండో విడతలో మరో 55,000 కోట్ల రూపాయలు కలుపుకొని మొత్తం 110,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనుంది ప్రభుత్వం. ఫేజ్ 1 లో 30,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. అలాగే ఫేజ్ 2 లో మరో 31,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయంటోంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్ సోలార్ పవర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1000 మెగావాట్ల విండ్, మరో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీనిలో 4 విడతలుగా మొత్తంగా 10,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది ప్రభుత్వం. వీటి ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలన్నదా అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వైజాగ్ టెక్ పార్క్ కు 60 ఎకరాల భూమిని కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక ఐటీ వింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త విధానంలో భాగంగా పంపుడు స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బందర్ పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 3,940 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ నిర్ణయించింది. 9.75% వడ్డీకి ఈ రుణం తీసుకుంటోంది. నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలు కల్పించేందుకు అంగీకారం తెలిపింది కేబినెట్. యూనిట్ కి 2 రూపాయలు చొప్పున రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక వైద్యారోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేబినెట్. దీనికోసం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ స్టాఫ్ పదవి విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. ఇక జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు రామాయపట్నం పోర్టులో 2 క్యాప్టివ్ బెర్తుల్ని కేటాయించాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. నామినేషన్ పద్ధతిలో ఈ బెర్తుల కేటాయింపు జరుగుతోంది. అలాగే జేఎస్డబ్ల్యూకు 250 ఎకరాల భూమిని మ్యారీటైమ్ బోర్డు ద్వారా కేటాయించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలన్నదా అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.